సబ్స్క్రైబ్ మనం 99. ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టినటువంటి సంక్షేమ పథకాలే, మేము ఎక్కడ వెళ్ళినా కూడా మాకు ప్రజలే మీ యొక్క పథకాలు మాకు బాగున్నాయి, ఖచ్చితంగా మేము మరొకసారి కూడా ప్యాన్ గుర్తుకి ఓటు వేసి ఖచ్చితంగా జగన్ యొక్క జగన్మోహన్ రెడ్డి యొక్క ఆశయాలను ఇంకా ముందుకు తీసుకెళ్లేందుకు మేమంతా కృషి చేస్తామని చెప్పి అడుగడుగున మేము చేస్తున్నటువంటి ప్రచారానికి అపూర్వ స్వాగతం వస్తూ ఉంది. ఈరోజు నిజంగా చెప్పాలంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు 14 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆయనకు నిధులు ఇచ్చి మిగులు రాష్ట్ర బడ్జెట్ ఇచ్చి మరి ఎన్నో అభివృద్ధిగా ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఆయన చేతిలో పెడితే చేసింది ఏమీ లేదు. కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఏదైనా పథకం గుర్తు ఉందా అని చెప్తే ఎక్కడ కూడా ఆయన చేసినటువంటి ఒక్క పథకం కూడా గుర్తుకు రావడం లేదు. కానీ ఏమంటున్నాడు, ఎన్నో చెప్తున్నాడు, అబద్ధాలు హామీలు, నెరవేర్చలేని హామీలు, ఇవ్వలేని హామీలు ఎన్నో చెప్తున్నాడు. కానీ ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే, నేను మీకు అభివృద్ధి చేసి ఉండింటేనే నాకు ఓటు వేయండి, లేకుంటే లేదు అని చెప్పి దమ్మున్న ఏకైక నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆయన ఆశయ సాధన కోసం ఆ రోజు ఏదైతే ఆయన తండ్రి గారు మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి ముస్లింలకు 4% రిజర్వేషన్ అయితేనేమి, పేద విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ అయితేనేమి, ఆరోగ్యశ్రీ పథకాలు అంటే ఇట్లా చెప్పుకుంటూ పోతే మరి గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి పథకాలే గుర్తుకు వస్తాయి. మళ్ళీ ఆయన తర్వాత ఆయన అడుగుజాడల్లో మరి ఇంకొక అడుగు ముందుకు వేసి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం పాటుపడుతున్నటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మరి ఈ రోజు కూడా మేనిఫెస్టో చూస్తే మరి ఏదైతే అమలు చేయగలుగుతున్నానో అది మాత్రమే నేను ఇవ్వగలుగుతున్నాను అని చెప్పి ఆయన చెప్పినటువంటి ధైర్యం, ఆయన చెప్తున్నటువంటి నమ్మకం ప్రజల్లో ఇంకా ముందుకెళ్తుంది. అందుకని చెప్పి మేము కూడా క్యాంపెయిన్ చేస్తా ఉన్నాము, రోజు గడప గడపకు తిరుగుతా ఉన్నాము, తిరుగుతా ఉంటే కూడా మాకు మంచి స్వాగతం వస్తా ఉంది. మళ్ళీ రేపు కూడా మేము 3వ తారీఖు జరగబోయే ఎలక్షన్లో ఖచ్చితంగా ఎక్కడ కూడా రాజీ లేకుండా ప్రతి ఒక్క అసెంబ్లీ నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి యొక్క జెండాను ఎగరవేస్తామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ టు ఆల్.